హన్మకొండ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పరిధిలో ఖాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులోని ప్రభుత్వం 15 ఫీట్ల కాలువబాటును కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుని రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న సంఘటన కలిచివేస్తుంది. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న పి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి స్థానిక 64వ డివిజన్ కార్పొరేటర్ సహాయంతో ఆక్రమణకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వారికి స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు కూడా వత్తాసు పాడడం కోసమెరుపు. గతంలో ఎన్నోసార్లు వరంగల్ కార్పొరేషన్ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ వారు చూసి చూడనట్టు వస్తున్నారే తప్ప ఇటువంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఒకటికి 2 సార్లు కూలగొట్టినప్పటికీ మళ్లీ గోడకడతో ఆక్రమణకు పాల్పడడంలో అధికారులు ఎలా ఉన్నారో తెలుస్తుందని బాధితులు తెలియజేస్తున్నారు. నమస్కారం, నా పేరు భోగి సత్యనారాయణ, సన్న భూపాల్, రైల్వే ఎంప్లాయీ, రిటైర్డ్. నా వయసు 65 సంవత్సరాలు. ఇంతకుముందు ఉన్న ల్యాండ్ ఈ 2013 సర్వే నెంబరు ప్లస్ 212 సర్వే నెంబరు మా ఫాదర్ నేమ్ల మీద ఉండే ఈ భూమి మొత్తం దాదాపు 12 ఎకరాల భూమి మా ల్యాండ్లో ఉన్నది. ఈ కాలువ కూడా మా ల్యాండ్ల నుంచి కూడా ఉంది, గవర్నమెంట్ కాలువ. ఇది మేము ఇవ్వడం అనడానికి వీలేం లేదు. ఇది నక్షలో కూడా ఉన్నది, దీన్ని ఎవరు తీసేయడానికి వీలు లేదు. ఇది కాకుండా ఇక్కడ నుంచి మొదలు పెడితే పెద్దమ్మ గుడి వరకు ఇది గవర్నమెంట్ కాల్వ. ఖచ్చితంగా ఎవరి భూమిలో కాల్వనైనా ఉన్నది, అది ఎవరు తీసేయడానికి వీలు లేదు. ఇది గవర్నమెంట్ కాల్వ కాబట్టి తీసేయడానికి వీలు లేదు. ఇక్కడ నుంచి మొదలు పెడితే సోమిడి మాట వరకు కూడా ఈ కాల్వ గవర్నమెంట్ కాల్వలనే నక్షలనే ఉన్నది. దీన్ని ఎవరు కూర్పేయడానికి వీలు లేదు. ఈ కాలువ కూడా మా దాంట్లోకి వెళ్ళి కూడా ఉన్నది. ఇది కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. రెండు పంటలు కూడా పండినాయి ఇక్కడ. దాన్ని ఇప్పుడు చెరువు పారకం లేదు కనుక ఇది కాలువ అంతా కూలిపోయింది. 12-13 సర్వే నెంబర్ నుంచి కింది భాగంలో ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫాదర్ నేమ్ మీద ఉండే ఈ కాలువ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఉండే. ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ కబ్జా చేసుకొని గోడ కట్టేసిండు. ఈ కాలువ మొత్తం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ సోముడి మాట వరకు ఉండే కాలువను ఈయన కబ్జా చేసుకున్నాడు. ఇది కరెక్ట్ అయిన పాయింట్ కాదు. ఇది మళ్ళీ వాళ్ళు కూలగొట్టినాక కూడా మళ్ళీ కట్టేస్తూ ఉన్నాడు ఆయన. ఇది కరెక్ట్ అయిన పాయింట్ ఏదో కాదు అని చెప్పి రెవెన్యూ వాళ్ళు ఏమంటున్నారు? ఎవరికైనా కంప్లైంట్ రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ చేసినాం, మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసినాం, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాం. నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వచ్చి మున్సిపాలిటీ అధికారులే కూలగొట్టిన తర్వాత కూడా మళ్ళీ దౌర్జన్యంగా ఈయన కాంపౌండ్ పెట్టి అది ఫెన్సింగ్ కడతానే ఉన్నాడు. అది ఎన్నిసార్లు వచ్చి వాళ్ళు కూలగొట్టినా, ఎన్నిసార్లు వాళ్ళకి ఫోన్ చేసినా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మాత్రమే చెప్తున్నాడు. నమస్తే, నా పేరు గుండాల కళ్యాణ్, నాది మడికొండ, కాజీపేట మండలం, హన్మకొండ జిల్లా. మేము మడికొండ వాసులం అండి. ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఎక్కడ అంటే నియర్ బై రామన్ స్కూల్ దగ్గర. ఇవన్నీ వ్యవసాయ పొలాలు, ఈ చుట్టుపక్కల ఉన్నాయని వ్యవసాయ పొలాలు. సో ఇప్పుడు ఈ మీరు చూస్తున్నది ఇది మొత్తము గవర్నమెంట్కు సంబంధించిన ల్యాండ్ అండి. ఇది రైతులకు పెద్ద కాలు, పెద్ద చెరువు నుంచి చెరువు నుంచి వచ్చే వాటర్ కాలువ అండి. ఇదంతా 15 ఫీట్ల కాలువ ఇది మొత్తము. ఆ నుంచి ఇక్కడ వరకు అంతా కరెక్టే ఉంది, కానీ ఇక్కడికి వచ్చే వరకు పొట్లపత్తిని రాజేంద్ర ప్రసాద్ అనటనే చుట్టూ కాంపౌండ్ పెట్టి ఈ జాన్ ఆక్రమించాడు. ఈ జాన్ ఆక్రమించిండని చెప్పేసి మేము మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధికారుల దృష్టికి, మున్సిపల్ అధికారుల దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, కమిషనర్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినాక వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చి ఆల్రెడీ దీన్ని ఒకసారి కూలగొట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కూడా కూలగొట్టారు. అయితే ఈ పక్క కూలగొడతా ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేడం, కార్పొరేటర్ మేడం కూడా అందుబాటులో ఉండి వచ్చేసారు, చూశారు. చూసిన తర్వాత వీళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఆ గోడ కూలగొట్టకండి, మేమే కూలగొట్టుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ మున్సిపాలిటీ అధికారులు మళ్ళీ వెళ్ళిన తర్వాత తీరడానికి వచ్చేసి మళ్ళీ దౌర్జన్యంగా వీళ్ళు ఫెన్సింగ్ పెట్టడం జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని చేసినా కూడా మాకు బెదిరింపు కాల్సి తప్ప, అధికారులు మా అండగున్నారు, రాజకీయ నాయకులు మాకు అండగున్నారని చెప్పి బెదిరింపుడు తప్ప దాన్ని తీయట్లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ చేయబట్టి ఇక్కడ ఉన్న ఎన్నుకున్న రైతులకు మొత్తం, ఇవన్నీ మొత్తం వ్యవసాయ భూములే, రైతులకు మొత్తం ఇబ్బంది అవుతుంది. సర్వే నెంబరు 212, 211, 209 ఉన్న సర్వే నెంబర్ల భూములు ఇవన్నీ. ఈ దీనికి చెరువు పారకం కింద వచ్చే కాలువ అన్నట్టు, ఇది మొత్తం 15 ఫీట్ల బాట కాలువ బాట అన్నట్టు. ఇది ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసుకుంటారో చేసుకోపండి అనే మాటే తప్ప మిగతా మాట మాత్రం ఏం లేదు. ఇది మాకు అన్యాయం జరుగుతుంది, దీన్ని కొంచెం ప్రభుత్వ అధికారులు తొందరనే స్పందించి క్లియర్ చేయగలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతకుముందు మీరు ఏమైనా ప్రభుత్వ అధికారులను కలవడం జరిగిందా? ఒకవేళ జరిగితే వాళ్ళు ఏమన్నారు? ప్రభుత్వ అధికారులను కలిశాము, మున్సిపాలిటీ కాజీపేటలో కలిశాము. కాజీపేట నుంచి
ప్లానింగ్ సెక్షన్ కూడా ఆఫీస్కి వెళ్ళాము. కూడా ఆఫీస్ కూడా అజిత్ రెడ్డి సార్ని కూడా కలిసాము, కమిషనర్ సార్ కమిషనర్ మేడంని కూడా కలిసాము. వాళ్ళు లెటర్ ఇష్యూ చేసిండు, తొందరనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి అన్నారు. దాని ప్రకారమే మొన్న మళ్ళీ కాల్ చేసి మాట్లాడితే నోటీస్ అంటించారండి మున్సిపల్ అధికారులు, నోటీస్ అంటించారు. ఏ రోజులలో ఏదైనా కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళు మాత్రం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు రాజకీయ నాయకులు అండగున్నారని చెప్పి మాత్రమే చెప్తున్నారు. దీని వెనక ఎవరు వస్తామన్నదో చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాం సార్, కానీ అది ఏది అనేది మాకు ఇప్పుడు వాయిస్ పరంగా మమ్మల్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి మేము భయపడి చెప్పట్లేదు అంతే. ఓకే, థ్యాంక్ యూ.